గత కొద్ది రోజుల నుండి మేడ్చల్ నియోజకవర్గంలో ఎక్కడైతే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో అక్కడ తీర్మాన్ మల్లన్న ఆయన టీము పేద విద్యార్థుల కోసము బుక్కులు పెన్నులు విద్యార్థులకు కావాల్సిన సామాగ్రిని ఇస్తూ ఉంటే డిఓ గారు అక్కడ ఉన్న పాఠశాల సిబ్బందికి వాళ్లకు మీరు వాడెవడో వచ్చి వీడెవడో వచ్చి ఇస్తున్నారు అని చెప్పి వాళ్ళకి మిమ్మల్ని వాళ్ళని ఆలోచిస్తే మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని ఆర్డర్ చేయడం చాలా సిగ్గుచేటు. డిఓ గారు మేడ్చల్ నియోజకవర్గ మంత్రి మల్లారెడ్డి మీద మీకు అంత అభిమానం ఉంటే ఉద్యోగం వదిలి అతని దగ్గర ఉడిగం చేసుకోండి. అంతేగాని ఒక మంచి చేస్తున్న వ్యక్తిపై మీరు అనడం చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకొని మల్లన్న గారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పి మల్లన్న ఏం చేసిండు పేద విద్యార్థుల కోసం కదా చేసేది, మీలాగే అవినీతి చేసి చేయలే కదా, వాడేవాడు చెప్పిండు అని చెప్పి మీరు ఒక మంచి అతి మంచి వ్యక్తి మీద ఇలా చేయడం చాలా సిగ్గు అనిపిస్తలేదు. మీకు ఎంతో మంది పేద విద్యార్థులకు ఎంతో మందికి ఎన్నో ఎన్నో సేవలు చేసినటువంటి వ్యక్తి, ఎన్నో పేద విద్యార్థులకు కంటి ఆపరేషన్లు చేయడం కానీ హాస్పిటల్లో ప్రాబ్లమ్స్ ఉంటే చేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే మీరు చేసేది ఏంటి? మీరు చేసిన పనిని మా తీర్మాన్ మల్లన్న చేస్తున్నాడు. మీరే సక్రమంగా పనులు ఉన్న తర్వాత మల్లన్న గారు ఎందుకు చేస్తారు? మీ పద్ధతి మంచిగా లేకనే కదా చేసేది. అలాగే చూడండి, మా ప్యూరి సార్ రోజు 1000 మంది ఎక్కడ ఎక్కడ న్యాయం జరుగుతుందని చెప్పి మల్లన్న ఆఫీస్ దగ్గర లైన్ కట్టుకొని ఉన్నారు. ఎందుకోసం? మీ మీద, మీ ప్రభుత్వాల మీద, మీ నాయకుల మీద నమ్మకం అనేది లేదు. అందువల్లనే కదా మా మల్లన్నను దగ్గర నచ్చి కలుస్తా ఉన్నారు. బుక్కులు పెన్నులు ఇచ్చిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటే కొంచెమైనా సిగ్గు అనిపించడం లేదా? డిఓ గారు, మెన్షన్ డిఓ గారు, కాబట్టి పద్ధతి మార్చుకోండి. ఈరోజు మద్యాల జిల్లా వ్యాప్తంగా తీర్మానం సభ్యులను నియమించడం జరిగింది, మండల కమిటీలను నియమించడం జరిగింది. అలాగే మల్లన్నపై ఉన్నటువంటి అభిమానంతో ఈరోజు మల్లన్న టీంలో కొంతమంది మహిళలు అలాగే యువకులు చేరడం జరిగింది. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం, అలాగే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరో విషయం ఏంటంటే ఈరోజు మేడ్చల్ నియోజకవర్గంలోని డిఓ గారు తిమ్మర మల్లన్నపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అది సరైన పద్ధతి కాదు. ఆ పద్ధతి మార్చుకోవాలి. అధికారులకు కొమ్ము కాస్తున్నటువంటి నాయకులు కవర్దా ఒకటే విషయం హెచ్చరిస్తున్నాం మేము తిమ్మర మల్లన్న టీం తరఫున. మల్లన్న చేసేటువంటి ప్రజా అభివృద్ధి పనులు మీలాంటి వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులకు మేము ఒకటే విషయం చెప్తున్నాం. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా తిమ్మల మల్లన్న అభిమానులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒకటే విషయం, మంచిర్యాల జిల్లాలోని వేమనపల్లిలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఆల్మోస్ట్ అందరికీ అర్థమైన పరిస్థితి తెలుస్తుంది. ఎందుకంటే కనీస వసతులు లేవు, విద్యార్థులు నడవని రస్తా కూడా లేకుండా ఉంది. బాత్రూమ్ల విషయానికి వస్తే ఒకటే బాత్రూమ్ని 100 మంది ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా కనీస సౌకర్యాలు, కనీసం డోర్లు కానీ గోడలు కానీ లేవు. చెట్ల సాటున అలాంటి మూత్ర విసర్జన చేసే పరిస్థితి ఈరోజు తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో నెలకొంది. వెంటనే డిఓ గారు చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని తిమ్మర మల్లన్నకు క్షమాపణ చెప్పాలి. అంతేకాకుండా ఈరోజు తిమ్మర మల్లన్న యావత్ తెలంగాణ ప్రజల కోసం ఎంతో కొట్లాడుతున్న వ్యక్తి అని అందరికీ తెలిసిన నాయకులకు కొమ్ము కాస్తున్నటువంటి అధికారులకు ఇంట్లో కూర్చొని ఉడకం చేసుకోవాలి తప్ప ఇలా ప్రభుత్వ ప్రజల సొమ్మును జీతాలుగా తీసుకుంటూ ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం సరైన పద్ధతి కాదు. తీర్మానం వల్ల కేవలం నిరుపేద విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాలలో నిరుపేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ పంపిణీలో కేవలం పుస్తకాల వెనుక ఉన్నటువంటి మల్లన్న బొమ్మను చూసి ఆ కార్యక్రమం అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మీరు ఆపాలని నిశ్చయించుకొని ఫోన్లలో రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి ఒత్తిడిని మీరు తీసుకొని వాళ్ళకు ఊడిగం చేస్తున్నారు. ఇది మానుకోవాలని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాం.